ఈ గ్లైఫోసేట్ అనే కెమికల్ సోయాబీన్ పెంచేదానికి విచ్చలవిలిగా వాడుతున్నాం. అందుకే సోయాబీన్ తినకండి అని చెప్పాను. సంతోషం, మీరు ఆ ప్రశ్న అడిగారు. ఈ విషయాలన్నీ మాట్లాడేదానికి వీలవుతుంది. అర్థమవుతుందా? సో ఇలా ఉత్పాదన క్రమంలో మనం తీసుకునే క్రమంలో ఈవెన్ సహజంగా దొరికిన పదార్థాలని కూడాను స్వచ్ఛందంగా శుభ్రంగా చేసుకునే తీసుకోవాలనే దానికి ఈ ప్రశ్న చాలా ముఖ్యం. యాక్చువల్లీ ఈ ప్రశ్న ఎవరు ఎక్కడ అడగలేదు. ఈ కషాయం చేసుకునే విధానం చాలా విజ్ఞానపరంగా చాలా అంశాలు పరిశోధించి చేసింది. మీరు దాన్ని చాలా సులువుగా చేశాం కాబట్టి అందరికీ అబ్బా ఇదెందుకులే తినేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కాదు కాదు, 4 నిమిషాలు నీళ్ళల్లో ఉడకపెడితే మనకు కావాల్సిన అంశం నీళ్ళల్లోకి వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసుకొని ఇంకా అంతేకాదు వేడిగా తాగకండి, కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని తాగండి. అందరికీ కాఫీలు టీలు వేడివేడిగా తాగి పుసుకు పుసుకుని అలాగే తాగేస్తున్నారు, మంచిది కాదు. అది మానవునికి నోటికి 2 డిగ్రీలు పైన కింద కంటే ఎక్కువ ఉండకూడదు నోట్లోకి పదార్థం. ఓన్లీ 2 డిగ్రీస్ మన దేహ ఉష్ణత కంటే 2 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు మనం తినే పదార్థం, తాగే పదార్థం. అందుకే ఐస్ క్రీములు తినద్దండి అని చెప్తుంటాను నేను. -4, -3 ఉన్న పదార్థాన్ని నోట్లో వేసుకుంటే దిక్కు తెలియదు, ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. అందుకే పిల్లలకి ఐస్ క్రీములు ఇవ్వకండి అని చెప్తూ ఉంటాను నేను. గోరువెచ్చని పాయసం, గోరువెచ్చని కషాయం అతి ఆరోగ్యకరమైన అంశం. సో అందరూ ఇది గమనించాలి. ఇవన్నీ ఎక్కడ చేయడానికి వీలవుతుంది? హాస్పిటల్లో చేస్తారా మీరు? హోటళ్ళల్లో చేస్తారా మీరు? లేదు, వంటింట్లోనే, మీ చేతుల్లోనే. మన అదృష్టం కొద్దీ ఇంకా ఆడవాళ్ళు వంటింట్లలో ఉన్నారు సార్, 60% అట్లీస్ట్. వేరే దేశాల్లో లేదు, అందుకే దిక్కు తెలియట్లేదు వాళ్ళకి. దే హావ్ లాస్ట్ ఆల్ ద కల్చర్. అగ్రికల్చర్, కల్చర్ ఈ రెండు సరిగ్గా ఉంటే దేశం బాగుపడుతుంది. 2 పోయాయా ఇప్పుడు అమెరికా చైనా అనుకుంటున్నారు వాళ్ళు బాగున్నారని. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఆల్ రైట్. మిసైల్స్, మెషిన్స్ 1000 కొద్ది పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? మిసైల్స్ పెట్టుకుని ఏం చేస్తారు? పంత పొట్టలకు తామే పెట్టుకుంటారా? గడగడ వణుకుతున్నారు అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు. కరోనా అంటే ఇప్పుడు అందరూ నమస్కారం పెట్టండి, షేక్ హ్యాండ్ వేయొద్దండి అన్నాడు. మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు అయితే కరో నమస్కార్ అంటున్నాడు, కొత్త పదం కనిపెట్టాడు. కరో నమస్కార్, కరో నమస్కార్ అంటున్నాడు. ఎక్కడ పోయారు? మనం భయపడాల్సిన పని లేదు. మనం చేయాల్సింది అంటే 21 రోజుల్లో మీకు మొత్తం నిర్భీతితో బ్రతకచ్చు. అంటే మనం మన ఆహార పదార్థాలని, పద్ధతుల్ని మార్చుకోవాలి. మన దక్షిణ భారతదేశానికైతే దేవుడే వరం ఇచ్చాడు. 28 డిగ్రీస్ పైన ఉంటే కరోనా వైరస్ పెరగదు, చావదు, పెరగదు, కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవు. కానీ ఉత్తర భారతదేశంలో మాంసాహారం తక్కువ, అక్కడ 42% మాంసాహారులు. మనం నా సౌత్లో రాకెట్ లాగా వెళ్ళిపోయాము. ఆంధ్ర తెలంగాణ 97%, 20 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ 61%. కర్ణాటకలో 33% ఉండింది, ఇప్పుడు 78%కి వచ్చారు మాంసాహారులు. అంటే వ్యవస్థితంగా ఈ కార్పొరేట్ కంపెనీలు అందరినీ తజ్ఞుల పేర్లతో, సైన్స్ పేర్లతో, ఆ ప్రోటీన్ మంచిది, ఇది మంచిది అని లేనిపోని అలవాట్లను నేర్పించి గుడ్లు తినిపించి ఇప్పుడు డయాలసిస్ యూనిట్లు ఎక్కువైపోయాయి. మీరు రోడ్ల మీద పడి గుడ్లు తినడం మొదలుపెట్టారు, డయాలసిస్ యూనిట్లు ఎక్కువైపోయాయి. ప్రోటీన్ ఎక్కువైంది, ఉచ్చల్లో ఆల్బుమిన్ను, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ ఎక్కువైపోయి అందరూ పరిగెత్తుతున్నారు. అంటే ఉచ్చల్లో ప్రోటీన్ పోతుంది, ఎక్కువైంది. తింటుంటే ఇంకెక్కడ పోతుంది పాపం? ఏం చేస్తుంది? ఉచ్చలు పోయాలంటే పరిగెత్తాలి, పక్కనే టాయిలెట్ కావాలి, వచ్చిన వెంటనే టాయిలెట్ వెతుకుతూ ఉండేది. ఇంకా ఈ అబ్బద్ది ఇబ్బంది లేదని బట్టి బెడ్రూమ్ పక్కనే టాయిలెట్ కట్టుకున్నాం, అటాచ్డ్ బాత్రూములు ఇప్పుడు అన్నీ. దానికి చాలట్లేదు, ఉచ్చలు వచ్చేస్తున్నాయి, కారిపోతున్నాయి, ఏం చేయాలి? బ్యాగే కట్టుకుంటున్నారు. 10 డైపర్లు
ఇప్పుడు డైపర్ బిజినెస్ అమెరికాలో దేని తెలుసా, $1 trillion బిజినెస్. పిల్లలు కాదు, పెద్దలు వేసుకుంటున్నారు. 40 సంవత్సరాలకి ఉచ్చలు పట్టుకోలేరు, పుట్టుకు పుట్టుకని కారిపోతుంది. ఎందుకు ఈ గొడవ అని డైపర్ వేసుకుంటున్నారు. డైపర్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది. ఎందుకు, ప్లాస్టిక్ పైనుంచి కాదు కింది నుంచి కూడా పోతుంది. నేను చెప్పేది మీకు నవ్వు రావచ్చు, సీరియస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అక్కడ చిన్నపిల్లలకు డైపర్లు, ఇప్పుడు మా హైదరాబాద్లోని పిల్లలకు డైపర్లు వేసేస్తున్నారు. ప్లాస్టిక్ బిజినెస్ అది, ఫ్యాషన్ కాదు, డబ్బులు సార్, $1 billion బిజినెసెస్. మీరందరూ పిచ్చోళ్ళలాగా ఈ టీవీల్లో చూపిస్తున్నారని, ఈ టీవీలు అంత మోసగాళ్ళు ఎవరు లేరు చూసుకోండి. మాధ్యమాలు, జాహిర ప్రకటనలు ప్రకటనలు ప్రకటనలు, మీరందరూ మోసపోతున్నారు. అంటే ఈ వ్యాపారీకరణంలో ఇవన్నీ జరుగుతున్నాయని మీకు గట్టిగా నిలబడి ఇది తప్పు అని చెప్పేవాడు ఎవడు లేడు. మీరు టీవీలు చూసి సగం చెడిపోయారు, వంటిల్లు వదిలేసి ఇంకా సగం చెడిపోయారు. అది ఎందుకు టీవీలు చూస్తారో నాకు అర్థం కాదు. దిస్ ఈజ్ ద రియల్ ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్. అంటే ఇవన్నీ మీకు తెలియదు, మీ ముక్కు కిందనే జరుగుతున్నాయి అన్నీ. వీ నీడ్ టు థింక్, వీ నీడ్ టు టాక్, వీ నీడ్ టు డిస్కస్. ఇవన్నీ గట్టిగా ప్రజల్లో చర్చలు జరగాలి. అప్పుడే మనం నిజమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఈ పేపర్ల వాళ్ళు కూడా రాయసేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు, వాళ్ళు ఇరుక్కుపోయారు ఈ కంపెనీల చేతుల్లో. వీడంటారా గుడ్డు తినొద్దు, చక్కెర తినొద్దు, ఇది తినొద్దు, అన్నీ తినొద్దు అంటున్నాడు. ఉండేదే అది అని అనుకుంటున్నారు మీరు. కానీ వైవిధ్యమైన ఆహార పదార్థాలని అంచెలంచెలుగా వ్యవస్థితంగా నిర్నామం చేసుకుంటూ వస్తున్న ఈ కంపెనీలో వేరుశనగల నూనె తాగితే మీకు అఫ్లోటాక్సిన్స్ ఉన్నాయని, అది తాగకూడదు అని చెప్తున్నారు. కొబ్బరి నూనె తిరిగితే మీకు కొలెస్ట్రాల్ వస్తుందని చెప్పారు. ఇవంతా ఈ కంపెనీలు, ఈ తజ్ఞులు, ఈ డాక్టర్లు, ఫార్మసిటికల్ కంపెనీలు ప్లాన్లు వేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆహార పదార్థాలని బాగలేవు, మీకు మంచిది కాదు అని నేర్పిస్తూ వస్తున్నారు. కానీ వాళ్ళిచ్చే పదార్థాల వల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయని చెప్పేదానికి ఎవరు ముందుకు రాకపోవటం వల్ల మీరందరూ వాళ్ళని నమ్మి హాస్పిటల్ ముందు తుట్టూ తురుకు తురుకురుకురుకురుకురు అని తిరుగుతున్నారు. మీరు యాక్చువల్లీ తిరగాల్సింది ఈ వెర్రి నువ్వుల నూనెను పెంచేవాళ్ళు, చేసేవాళ్ళ చుట్టూ. ఆ వెర్రి నువ్వుల నూనెను తాపించి నేను ఇప్పటికీ లక్షల మంది బుద్ధిమాంద్య పిల్లలకి బాగు చేసుకుంటూ వస్తున్నాను. బుద్ధిమాంద్యులే కాదు, మరుపు రోగం, పార్కిన్సన్స్ అంటే నరాల రోగం, అటకడగడగా నడుపుతూ ఉంటారు. అల్జైమర్స్ మరుపు రోగం అంటే ఎవరు మర్చిపోతున్నావు, నువ్వు నా భార్య ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, వాడికి గంటసేపు జ్ఞాపకం ఉండదు, వాడు ఎవడైనా జ్ఞాపకం ఉండదు. అది గంట పోయి, 2 గంటలు పోయి, 3 గంటలు పోయి, చివరికి వాడికి వాడే ప్రజ్ఞ లేకుండా ఊరికి ఉన్నానో లేదో తెలియని స్థితిలో జీవించడం అల్జైమర్స్ పరాకాష్ట. అలాంటి రోగులు కూడాను వెర్రి నువ్వుల నూనె, నువ్వుల నూనె ఎద్దుగా అనుగులతో తిప్పినేది, మిషన్లలో వేసి తిప్పేది కాదు. ఆ నూనె 3 చెంచాలు 3 వారాలు తాగితే, ఓ నాకు పెళ్ళయింది కదా అని జ్ఞాపకం చేసుకుంటూ మెల్లిగా మళ్ళీ మామూలు జీవితానికి వచ్చిన వాళ్ళు 100,000 మంది ఉన్నారు నా క్లినిక్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.